మన పార్టీకి వెళ్ళి 2 లక్షల రూపాయలు మన కార్యకర్త జెండా మోసం అందరిది ఏదైతే 10 రూపాయలు 20 రూపాయలు కలిపి రిజిస్ట్రేషన్ చేసుకుని మనం జరిగింది 2 లక్షలు. ఈరోజు తాట్లవాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా కుర్మపల్లెలో మా కుర్మ సోదరిమణి మా టీఆర్ఎస్ కార్యకర్త మల్లవ్వ కూడా చనిపోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో లేకున్నా కానీ కార్యకర్తలు చందాలు జమ చేసి పార్టీని పార్టీ కార్యకర్తలను గుండెలలో పెట్టుకొని కాపాడుకున్నారు. మరి వారి అడుగుజాడలలో కేసీఆర్ గారి అడుగుజాడలలో నడిచి మేమందరం కూడా ఇక్కడ నేను కానీ మా మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు సాధారణ కార్యకర్త వారు కూడా ఇవాళ పార్టీ సభ్యత్వం చేయించి పార్టీ కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎక్కడికక్కడ కూడా మా వంతుగా తోచినంత సహాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడైన కల్లకుడి చంద్రశేఖరరావు గారు కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీ రామారావు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి సంవత్సరం పార్టీకి వెళ్ళి 11 కోట్ల రూపాయలు ఎల్ఐసి వాళ్ళకి కట్టుకుంటూ 11 కోట్లు ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఈ రకంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ జగిత్యాల నియోజకవర్గంలో 7 గురికి 2 లక్షల చొప్పున ఇప్పటికీ అందించడం జరిగింది. దాంట్లో అప్సిపూరు ఈ రకంగా ఎన్నో గ్రామాల వాళ్ళు ఉన్నారు. తిమ్మాపూరు జగిత్యాల మండలం ఈరోజు 2 లక్షలు 2 గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఇది ఆ కుటుంబాలకు ఎంతో ఆసరా అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా చెల్లె పద్మకు ఇల్లు లేదు, వాళ్ళ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అయి చదువు ఆపేసింది, ఒక కొడుకు 10వ తరగతి ఇప్పుడు చదువుకుంటున్నాడు, ఇంకో అమ్మాయి 10వ తరగతి చదువుకుంటుంది. ఈ సందర్భంలో ఈ 2 లక్షలకి ఆసరా అయితే అమ్మ 2 లక్షలు ఆసరా అయితే ఎంతో ఆసరా అయితే ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇక్కడ మేము కూడా మా కార్యకర్తలకు ఎల్ల వేళలా అండదండలు ఇస్తాం, అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మా శ్రీనివాస్ గౌడ్ గారికి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబం ధైర్యంతో వారి జీవనాన్ని కొనసాగించాలి, తర్వాత కూడా మీ చదువులలో కానీ మీ పెళ్ళప్పుడు కూడా కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చింది, ఎల్ల వేళలా అండదండలు ఉంటాయి. అదేవిధంగా వితంతు పింఛను అవన్నీ కూడా ఇప్పిస్తాం. దేశంలో ఎక్కడ కూడా ఇంటి మీద ఉన్న మహిళలకు భర్త చనిపోతే 700 కంటే ఎక్కువ లేదు, ఏదో ఒక రాష్ట్రం ఉన్నది. మనదే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం, రేపటి నాడు ఆ వితంతు పింఛను కూడా 2016 ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా దేశంలో ఎక్కడ లేదు కళ్యాణలక్ష్మి పథకం. మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఉంటుంది, ఆ పథకం కొనసాగుతుంది, అమ్మాయి పెళ్లికి కూడా ఆసరవుతుందని చెప్పి మేము భావిస్తూ వాళ్ళ కుటుంబం ధైర్యంతో ఉండాలి, పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి అంత అవసరం ఉన్న సహాయం ఎప్పటికీ కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.